భారత దిగ్గజ దర్శకుడు రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి మహేష్ల మూవీ కథ రాయడం పూర్తయిందని కథారచయిత రాజమౌళి తండ్రి విజేందర్ ప్రసాద్ మొన్న మీడియాకు తెలిపారు. ఆ మరుసటి రోజే మూవీ బడ్జెట్కు సంబంధించి ఓ న్యూస్ వచ్చింది. ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సంయుక్తంగా ఈ మూవీని నిర్మించనున్నారు. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం దాదాపు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. భారత సినిమా చరిత్రలోనే మొట్టమొదటిసారి ఇంత బడ్జెట్తో తెరకెక్కుతున్న మూవీ ఇదే కావడం విశేషం. ఇక ఈ మూవీకి సంబంధించి కొన్ని ఆసక్తికర అప్డేట్లు వచ్చాయి. విజేంద్ర ప్రసాద్ తాజాగా మరోసారి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్లు 2 ఇచ్చారు. మూవీకి సంబంధించి మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. మూవీ కథ మొత్తం హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్లా ఉంటుందని అన్నారు. కథ రాయడం వరకే తమ పని ఉంటుందని, ఆ తర్వాత టీంతో ఇంటరాక్షన్ తక్కువగా ఉంటుందని అన్నారు. ఎప్పుడైనా ఏదైనా డౌట్ వస్తే పిలుస్తారని, ప్రస్తుతం సినిమాకు సంబంధించి మ్యూజిక్ స్టార్ట్ అయ్యిందని తెలిపారు. ఇప్పుడు అవే నడుస్తున్నాయని, మూవీ ఇండియానా జోన్స్లా ఉంటుందని, ఒక్కో డైరెక్టర్కు ఒక్కో స్టైల్ ఉంటుందని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాగా కాంబినేషన్ ప్రకటన వచ్చిన నాటి నుంచే సినిమాపై భారీ అంచనాలు మొదలయ్యాయి. మూవీ ఇండియానా జోన్స్లా ఉండబోతుందని, ఆఫ్రికా అడవుల నేపథ్యంలో కథ సాగుతుందని తెలియడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ మూవీపై పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు. ఫ్యాన్ వరల్డ్ లెవెల్లో మహేష్కు పేరు వస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ మూవీ విడుదల కావడానికి ఇంకా ఎంత లేదన్నా 2-3 ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. మరి రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకు సంబంధించి వచ్చిన ఈ అప్డేట్స్పై మీ అభిప్రాయంలో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.